ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మన ఇమాన్యుయల్ గ్లోరియా మినిస్ట్రీస్ అపోస్టల్ క్రిస్టియన్ అసెంబ్లీ సహవాసముల ఆరాధనను ప్రారంభిస్తా ఉన్నాం. మరి సమయంలో అందరు కలిసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభించుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నత శ్రేష్టమైన సమయంలో నీ పాద సన్నిధికి వస్తా ఉన్నాం. ఇదిగో ప్రభా, మరొక పర్యాయం ఈ యూట్యూబ్ లైవ్ ఆరాధనలో మేమందరం పాలు పంపులు పొందడానికి నువ్వు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం రాజా. మరి ఆదివారం ఆరాధన దినమున ఇచ్చి రీతిగా మేము జరుపుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. మరి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ ఆత్మతో నీ సత్యముతో నేను ఆరాధించే కృప మాకు, మా సంఘబిడ్డలకు, మా సహవాసాలకు అనుగ్రహించండి. ఈ ప్రత్యేకమైన సేవా సమయంలో కృప మా సంఘములను వివిధ ప్రాంతాల్లో కూడి ఉన్నటువంటి మా ప్రజలను అందరినీ కూడా నీకు అప్పగిస్తా ఉన్నాం. వారి వారి గృహాలలో చూస్తూ నీ నామాన్ని కనపరుస్తూ ముందుకు సాగుచుగా నీ సన్నిధి కాంతి మా మీద ప్రసరింపచేయండి, బలపరచండి. నీ అద్భుతమైన కాంతిని మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి, నీ స్వరమును మాకు పంపించండి. రాత్రుల్లో ఆరాధనలో అన్నింటి మన తోడుగా ఉండి నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తూ ప్రభా, మరి వాక్యం ద్వారా మమ్మల్ని సంధించమని, వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడమని మహిమ పదం ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాలు. మరి ప్రత్యేకమైన శ్రేష్టమైన సమయంలో మరి పాటలతో ఈ ఆరాధన ప్రారంభించడం ఉన్నాం కనుక అందరం కలిసి పాటలు పాడుతూ ప్రభు నామానికి అర్పిద్దాం. మరి దయచేసి యావరి మంది మన అపోస్తల క్రిస్టియన్ అసెంబ్లీ సహవాసములకు సంబంధించిన క్రైస్తవ కుటుంబాలన్నింటినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. అందరూ కూడా మరి వచ్చి మీ మీ ఆ సెల్ ఫోన్ దగ్గర కానీ లేదా టీవీల దగ్గర కానీ కూర్చుని ప్రభుని ఆరాధిస్తూ మాతో కలిసి ప్రభుని కనపరచాలని కోరుచు ఉన్నాం. మనందరినీ దేవుడు దీవించుగాక. మరి మొదటగా పాట పాడుకుని ముందుకు సాగుదాం. అందరూ కలిసి పాట పాడుతూ దేవుని స్తుతిందాం. మన పాటల షీట్ల నుండి 10వ పాట కలిసి పాడుదాం. అల్ఫా ఒమేగైనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. అల్ఫా ఒమేగైనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగతిలో కృపానిలయమా. రాత్రిలో కాంతి కిరణమా, పగతిలో కృపానిలయమా. ఉదిమి ఓరకు నన్ను ఆదరించే సత్యవాక్యమా, అతు స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్య. నాతో స్నేహమైన ప్రాణమై నన్ను నడిపించే నా యేసయ్య. అల్ఫా ఒమేగైనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. అల్ఫా ఒమేగైనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. అందరూ చప్పట్లు కొడుతూ ఆయా ప్రాంతంలో ఉన్న వారు పాడుతూ దేవుని స్తుతించాలని కోరుతూ ఉన్నాం. కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. ఆయుక్షణమునా నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతము చేర్చెను. ఆరుక్షణమునా నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతము చేర్చెను. జీవించిన నీ కొరకే
अल्पा ओ मेघना महिमान तोड़ा अद्वितीय सच्च मंतुड़ा निरंतरम स्तोत्रारुड़ा तेजो मयुड़ा दिव्य संकल्प आश्चर्यकरमैन वेलुगुलो नडुपुतकु आश निराशल वलयालु तप्पिंचि अग्नि ज्वालगा ननु चेसेनु आश निराशल वलयालु तप्पिंचि अग्नि ज्वालगा ननु चेसेनु ना स्तुति कीर्तन नीवे स्तुति आराधन नीके ना स्तुति कीर्तन नीवे स्तुति आराधन नीके अल्फा ओमेगा महिमान तोड़ा अद्वितीय सच्च वंतुड़ा निरंतरम स्तोत्रारुड़ा अल्फा ओमेगा महिमान तोड़ा अद्वितीय सच्च वंतुड़ा निरंतरम स्तोत्रारुड़ा निज स्नेहितुड़ा निस्नेह माधुर्य शुभ सूचनगा ननु निलुपुतकु निज स्नेहितुड़ा निस्नेह माधुर्य शुभ सूचनगा ननु निलुपुतकु అంతులేని అగాధాలు దాటించి అందరి శిఖరాలు ఎక్కించెను అంతులేని అగాధాలు దాటించి అందరి శిఖరాలు ఎక్కించెను నా చెరిమిణితోనే నా కలిమిణిలోనే నా చెరిమిణితోనే నా కలిమిణిలోనే అల్ఫా ఓమేగైనా మహిమాన్ తుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారుడా అల్ఫా ఓమేగైనా మహిమాన్ తుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపానిలయమా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపానిలయమా ఉదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా నాకు స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్య నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్య అల్ఫా ఒమేగా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారుడా అల్ఫా ఒమేగా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారుడా హల్లెలూయా ప్రభు నామానికి స్తోత్రాలు మరొక పాట పాడి ప్రభు నామాన్ని ఘనపరుచుదామండి అందరూ కలిసి ప్రభుని స్తుతించాలని సిద్ధపడదాం మరి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మరి విశ్వాసులు సేవకులు అదేవిధంగా ఆయా గ్రామాల్లో ఆయా పట్టణాల్లో మన కొరకు మరి ఆరాధన కొరకు వేకేపించి పాల్గొంపులు పొందుతున్న వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము మరి మేము మీ టీవీల దగ్గర కానీ మేము మీ సెల్ ఫోన్ దగ్గర కానీ దయచేసి కుటుంబాలుగా కూర్చుని ప్రభు సన్నిధి ఆరాధించాలని మరొకసారి మేము అందరినీ కోరుతా ఉన్నాను. విపచక సమయంలో అందరూ కలిసి మరో పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. యూదా స్తుతి గోత్ర సింహమ 64వ పాట మన పాఠశిట్ల నుండి మనందరం కలిసి పాడదాం. మరి ప్రత్యేక సమయంలో మరి యవన పిల్లలు పిల్లలు చిన్నపిల్లలు అందరూ కూడా మరి గుంపుగా మరి ఎక్కడికక్కడ కూర్చుని ప్రభుని గణపరచాలని కోరుతా ఉన్నాను. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
నీవారసత్వముకై నా జయము కోరని నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా సుధిగోత్ర భూసింహమా యెషయా నాత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా మా ఆరాధన నీకే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీకే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యూదా స్తుతి గోత్ర నాత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా మా ఆరాధన నీకే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా. మరొక పాట పాడి చివరిగా మనం ఆరాధన చేసుకుందాం. అందరు కలిసి ప్రభువుని సన్నిధిలో ముందుకు సాగుతూ ముందుకు బలపరచబడి ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. 44 పాట మన పాఠశీలో పాడదాం. నీవైనా సంతోషగానము రక్షణ శృంగము అని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు నిరంతరం నిలచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను నిరంతరం నిలచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురుతూ నీ ప్రేమతో నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము
దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో చాపట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోష గణము దర్శన శృంగము మహాశైలము, నీవేనా సంతోష గణము దర్శన శృంగము మహాశైలము. ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం. నిర్జీవమైన లోయయందు జీవాధిపతి వై నిలచినావు, దేన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతి వై నిలచినావు, దేన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా. నీవే నా రాజ్యము, హోసనా హోసనా. నీవే మా రాజ్యము. హల్లెలూయా హల్లెలూయా. నీవే మా రాజ్యము. హోసనా హోసనా. నీవే మా రాజ్యము. సంతోష గణము రక్షణ శృంగము మహాశైలము, నీవేనా సంతోష గణము రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యాతోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోష గణము రక్షణ శృంగము మహాశైలము, నీవేనా సంతోష గణము రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మరి ప్రత్యక్ష సమయంలో అందరూ కలిసి ఒక వాక్య భాగాన్ని, కీర్తన వాక్య భాగాన్ని చదువుకుని ముందుకు సాగదాం. అందరూ కలిసి కీర్తనగానం తెలుసుకుందాం. కీర్తనగానం తెలుసుకుందాం. అందరూ కలిసి 63వ కీర్తన మనం చదువుకుందాం. దేవా నా దేవుడు నీవే, వేకువని నిన్ను వెతకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని నీ పరిశుద్ధాలయముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశముందు నా ప్రాణం నీ కొరకు తెస్తూకుని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరం కృషించున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేచున్నది. కాగా నా జీవితకాల మధ్య నేను ఎలాగున నిన్ను స్తుతించదు. నీ నామను బట్టి నా చేతులు ఎత్తిదను. నీవు నాకు సహాయకుడు వహించువి. నేను ఎక్కల చాటున శరణొచ్చి ఉత్సాహాధ్వని చేసేదను. నా ప్రాణం నిన్ను అంచి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను
ఆదుకునుచున్నది. నా ప్రాణమును నశింప చేయవనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోవుదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు. ప్రతి వాడును అతిశయులను, అబద్ధములాడు వారి నోరు మోయబడును. ఆమెన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, అరుముడ కీర్తనలో రాయబడిన సంగతుల్ని మనం ధ్యానించినప్పుడు చాలా ఆశీర్వాదకరంగా మనం ఉంచాలి. ప్రేమను వల్ల గమనించండి, అరుముడ కీర్తనలో రాయబడిన మాట మనం చూస్తున్నాం. దేవా నా దేవుడు నీవే, వేకువు నేను నిన్ను వెతుకుదును అంటది. చాలా సందర్భాల్లో చాలా కుటుంబాలను మనం గమనించినప్పుడు వేకువునే దేవుని వెతికేవారు లేరు. కానీ ఇక్కడ కీర్తన కాడు చెప్తున్నాడు, దేవా నేను వేకువుని వెతుకుతాను. వేకువుని అంటే ఇంకాను సూర్యోదయం కాకమునిపే, సూర్యోదయం కాకమునిపే ప్రభుని వెతుకుతాడట. ఎందుకు చూడండి, కోరికలు కోరడానికి కాదు, ఏదేదో అడగడానికి కాదు, విన్నపాలు వినిపించడానికి కాదు. అక్కడ రాయబడతాను చూడండి, నీ బలమును నీ ప్రభావమును చూడవల. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! నిజంగా అద్భుతమైన ఆరాధన ఇది. ఆయన బలమును ఆయన ప్రభావమును చూడవాలని. ఈరోజున ఆయన బలాన్ని వెతుకునే అంతమంది, ఆయన ప్రభావం చూడాలనుకునే అంతమంది. సాధారణంగా ఉదయకాలమే మొరపెట్టుదాం అని అనుకుని మోకరించిన వాళ్ళు ఉన్నారు. నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఈరోజు పగలంతా కాచి కాపాడను ప్రభువా అని దేవుణ్ణి ఏదో కావాలనే అడుగునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ నేను అంటాను, ఇక్కడ కీర్తనకారుడు అదేదో కావాలని అనట్లేదు, ఆయన బలాన్ని వెతుకుతున్నాడు. ఐ వాంట్ టు సీక్ యువర్ స్ట్రెంగ్త్ ఓ లార్డ్, నీ ప్రభావమును చూడాలనుకుంటున్నాను. ఆ ప్రభావం చూడాలని దేవుని నాకు చూడండి, పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో న్యాసతో కనిపించుకున్నాను. ప్రియమైన సహోదరి సహోదరి సహోదరుల, పరిశుద్ధాలయం ముందు మనకు ఆలయాలు వెళ్ళి పరిస్థితి ఆలోచించడానికి లేనప్పటికీ, మనం ఉన్న చోటులోనే దేవుని ఆశతో కనిపెట్టి ఆయన బలమును ఆయన ప్రభావమును చూడడానికి ప్రతిరోజు వేకువునే కూడుకోవడం అవసరం, వేకువునే దేవుని కనపరచడం అవసరమని బైబిల్ చెప్తాం. అక్కడ చూడండి, ఎట్టి రీతిగా వెతుకుతాడో చూడండి. రాయబడింది, నీళ్లు లేక ఎన్ని ఉన్న దేశం ముందు దాహం కోసం, నీళ్ళ కోసం ఎలాగైతే దాహం కలిగి ఉంటామో, తృష్ణ కలిగి ఉంటామో, అత్యరీతిగా నేను వెతుకుతున్నా ప్రభువా. ఎందుకు తెలిసిన, ఎందుకు తెలిసిన, ఇంకా మాట్లాడుతున్నాడు. ఆయనకు అర్థమైంది ఏంటంటే, నా జీవం కంటే బలమైంది ఉంది, నా ప్రాణం కంటే శక్తివంతమైన ఉంది, నా ప్రాణం కంటే విలువైన ఉంది దానికోసం అని అంటూ, నీ కృప నా జీవం కంటే ఉత్తమమైంది ప్రభువా. ప్రేమ సహోదరి సహోదరు, ఈరోజు నీ ప్రాణం పోతే ఎంత భయపడిపోతున్నామో, మన ప్రాణం పోతుందేమోనని, మనకేదో పోయిందేమోనని జనాలు ఈరోజు జనులు చాలా భయపడిపోతూ ఉన్నారు. కానీ కీర్తనకారుడికి ఆ భయం కనబడలేదు, ఎందుకంటే తన ప్రాణం కంటే విలువైంది అతనికి బైబిల్ గ్రంథంలో దేవుడి ద్వారా దేవుడు అతనికి దొరికింది. ఏంటంటే కృప, కృప, కృప అంటే మన ఆయన మన జీవం కంటే ఉత్తమమైనది. అందుకే ఆయన కృపలో ఉన్న బలం, ఆయన కృపలో ఉన్న ప్రభావం చూడడానికి ఆశపడుతున్నాడు. ఈరోజు మనందరూ కూడా అత్యధికంగా ఆశపడుతూ దేవుని కొద్ది నిమిషాలు కనపరుచుదాం. అందరూ కలుసుకుందాం, ఎక్కడ ఎక్కడ కలుసుకుని సాధ్యమైనంత వరకు మోకరించగలిగిన వారందరూ మోకరించండి, మిగిలిన వారందరూ ఎలా ఉన్నారో అలాగే ఉండి మనందరూ కలిసి దేవుని కనపరుచుదాం. చేతులు ఎత్తుతాను, నేను నామాన్ని బట్టి చేతులు ఎత్తుతాను అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి ప్రత్యేక సమయంలో అందరూ కలిసి కొద్ది నిమిషాలు దేవుని కనపరుచుదాం. దేవా, ఈ ఉదయకాలం లేచి నిశ్చయించలేకపోయినామో, ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో, ఈ ఉదయకాలం ఎక్కువ జాము లేచి ప్రభువుని కనపరచడానికి ఎవరు సిద్ధపడలేదేమో, ఇప్పుడైనా ప్రభువుని కనపరచడానికి మనందరం మోకరించుదాం. ఎక్కడ వరకు అక్కడ అలా కలుపుసుకుని దేవుని చూద్దాం. దేవానికి వందనాలు తండ్రి, గడిచిన వారమంతా కాచాం, గడిచిన వారమంతా మమ్మల్ని బలపరిచాం,
గడిచిన వారం మా కుటుంబాలకు కావలసిన ఆర్థిక సహాయం అందించాం. తిండి బట్ట కావలసిన వనరులన్నీ సమకూర్చి పెట్టండి కుదరాలి ప్రభా. తండ్రి గడిచిన వారం అంతా మీరు మమ్మల్ని ఓని భద్రమని అక్కడికి దాచారు. వేల కొలది ప్రజలు, వందల కొలది ప్రజలు అయా వైరస్ ప్రభావానికి గురైపోయి అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ గుండా వెళ్తున్నప్పుడు అయ్యా వారిని చూస్తున్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నాయి. భయపడే పరిస్థితులు మాకు ఒక మాకు కట్టబడుతూ ఉన్నాయి. అటు స్థితి మాకు రాకుండా అటు స్థితిని మమ్మల్ని విడుదల చేసి బలపరచుంది కూడా. నిన్నటికి నిన్న ప్రభా, మొన్నటికి మొన్న అవును ప్రభా, ఎన్నో అపాయాలు ఎన్నో సమస్యలు కూడా మేము ప్రభా ప్రజలు వెళ్తున్నాం చూసాము. వైజాగ్లో గ్యాస్ లీక్ అయిపోయి ఎప్పటి పొద్దున ఉదయకాలం 3 గంటలకు అందరూ నిద్రలో ఉంటాడుగా గాలి పీల్చుకుని ఓ ప్రభా మరి నాయన మూర్చలు పని సందర్భాలు అయ్యా ప్రభా కళ్ళు అంటే రక్తం, కళ్ళంటే కన్నీళ్ళు కారటం అయ్యా ప్రభావులు దద్దుర్లు ఓలంత దద్దుర్లు అయ్యా భయంకరమైన పరిస్థితులు కొందరు అయితే చనిపోవడం చూసాం. మేమైతే గత రాత్రి సుఖమైన నిద్ర కలిగి అయ్యా ఉదయకాలం లేచే భాగ్యం మాకు ఇచ్చారు. నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నువ్వు చేసిన మరి మేమేమవగలం? నీ గొప్ప దేవుడు అని నీ నామని కొనియాడడం తప్ప మేము ఏం చేయగలం? కీర్తన అక్కడ అంటాడు కదా, యెహోవాకు నేనేమి చేయగలను, రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తుందని అంటున్నాడు. కాబట్టి ప్రత్యేక సభలో ఆయా ప్రాంతంలో ఉన్న విశ్వాసం కొంచెం వాళ్ళని వారందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాదేవుడికి వందనాలు తండ్రి, బలమైన దేవుడికి వందనాలు, ఆశ్చర్యకరుడికి వందనాలు, ఓ ఉన్నతుడికి వందనాలు, మమ్మల్ని కాచి కాపాడుకోవడానికి వందనాలు, మమ్మల్ని నిలబెచ్చుకున్న వాడికి వందనాలు, మమ్మల్ని బలపరుచుకున్న దేవుడికి వందనాలు తండ్రి. అని అందరూ కలిసి కొద్ది నిమిషాలు దేవునిస్తుందాము. అయ్యా ఎందుకు పనికిన వాళ్ళము, చెత్త లాంటి వారము, అయోగ్యము, ధూళి లాంటి వారము, నీ పాద ధూళి కూడా సరిపోనంత సరిపోనటువంటి వ్యక్తులు ప్రభువా. కేవలం ఉచిత కృప చేత, కేవలం ఉచిత కృప చేత మమ్మల్ని బలపరిచావు, నీకు వందనాలు స్వామి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎబెనెజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబెనెజరే ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నిన్ను పునా మనసుతో ఆరాధించు, నిన్ను పునా బలముతో సేవించేదం, నిన్ను పునా మనసుతో ఆరాధించు, నిన్ను పునా బలముతో సేవించేదా. ఆరాధన, 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 అందరూ కలిసి పడదాం. ఆరాధన, 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 ఆరాధన. యెహోవా రఫా స్వస్థ పరచావే వందనామయ్యా. యెహోవా రఫా స్వస్థ పరచావే వందనామయ్యా, నన్ను స్వస్థ పరచావే వందనామయ్యా, నన్ను స్వస్థ పరచావే వందనామయ్యా, నిన్ను పునా మనసుతో ఆరాధించు, నిన్ను పునా బలముతో సేవించేదం, నిన్ను పునా మనసుతో ఆరాధించు, నిన్ను పునా బలముతో సేవించేదా. ఆరాధన, ఆరాధన.
आराधना स्तुते आराधना नीके कादामा आराधना नीवे कादामा आराधना आराधना स्तुते आराधना आराधना स्तुते आराधना ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులరా, ఇక మధ్యాహ్న ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని అడుగుదాం, రోగులైన వారిని స్వస్థపరచమని అడుగుదాం, దయ్యములు వెళ్ళగొట్టమని అడుగుదాం. అవును, చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు, చాలా మంది బలహీనులై ఉన్నారు, చాలా మంది నడుము నొప్పులతో బాధపడుతున్నారు, చాలా మంది మరి కాలు నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో అనేక మంది ఇళ్ళకి ఉన్నప్పుడు అయ్యా మా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, మా ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, ప్రార్థించమని కోరిన వారు ఉన్నారు. అటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వారి షుగర్ పేషెంట్స్ అందరిని జ్ఞాపకం చేసుకుని వారి షుగర్ కంట్రోల్ ఉంచి ప్రార్థన చేద్దాం. బీపీని కంట్రోల్ చేయండి ప్రభా. కొందరు ఊపిరితిత్తులు బలహీనతగా ఉన్నారు, కొందరు మరి ప్రియ సహోదరులరా అవును ప్యాంక్రియాస్ సరిగా లేక సహోదరుడు ఈలకొలంలో సంఘంలో ఉన్నటువంటి కుమారుడు పేరు బన్నీ అనే కురుల కోసం ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డకి విడుదల దయచేయమని అడుగుదాం. ఆపరేషన్ చిన్న ఆపరేషన్ చేశారు, ఇంకా అసలు ఆపరేషన్ జరగాల్సింది. ఆ ఆపరేషన్లో దేవుడు సక్సెస్ చేశాడు చేయాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కట్టా దుర్గా అనే కురవాడి కోసం ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ కూడా మార్మనిషి పొంది, ఆ బిడ్డ కూడా రక్షణ పొంది, ఆ బిడ్డ మార్మనిషి పొందా సాయం చే ప్రార్థన. ఎందుకంటే ఆ బిడ్డ కూడా ప్యాంక్రియాసైటిస్ అనే బాధతో బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యాధి నుండి దేవుడు విడుదల చేయనట్లు స్వస్థపరచబడతాం. ఇద్దరు దానియేల్ గారు ఉన్నారు సహోదరుడు, ఆవిడకి నడుము బలహీనతగా ఉండి మనసు మీదనే పడుకుని పోయి ఉన్నాడు. ఆవిడ కోసం ప్రార్థించదు. దేవా బిడ్డను బలపరిచినాయన, ఆవిడ నిలబెట్టినాయన అని అందరు కలిసి అడుగుదాం. హల్లెలూయా. మరి ఏమైనా పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్షలు జరగలేదు, ఆ బిడ్డలు ప్రభు ఆ బిడ్డలకు మంచి అద్భుతమైనటువంటి ఎగ్జామ్స్ జరిగించి చక్కని ముందుకు సాగడానికి సహాయం చేయమని అడుగుదాం. లోకమంతా అస్తవ్యస్తంగా ఉంది, కలవరంతో ఉంది, ఓ లోకమంతా కూడా ఇబ్బందులు ఉన్నారు. అనేక కుటుంబాల్లో శాంతి లేదు, అనేక కుటుంబాల్లో నెమ్మది లేదు, అనేక కుటుంబాల్లో ముచ్చు ఘోష ఓ జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి వారికి అందరికీ దేవుడు ఆదరణ సమాధానం అనుగ్రహించడం ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. మనం ఈరోజు చక్కగా భోజనం చేయగలుగుతున్నాం, ఈరోజు మనం చక్కగా ఉండగలుగుతున్నాం అంటే దేవుని కృప తప్ప మన అంతకుమించి చేయలేదు కనుక. అలాంటి ఆహారం లేని వాళ్ళు, అలాంటి అవసరత తీరని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా మా ప్రియ కుటుంబాలను బలపరచువా, దేవా మా ప్రియ బిడ్డలను బలపరచయ్యా, మా బిడ్డలకు కావాల్సిన అవసరం ఆకరతలు మీరు తీర్చండి ప్రభు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడి ఆయన స్వరం హిమింపచేయగలడు. ప్రార్థన చేద్దాం. మహాగరుడు మహోన్నతునికి వందనా, శ్రేష్ఠమైన దేవుడికి వందనా. నీ వంటి దేవుడు ఎవరయ్యా, నీ వంటి గరుడు ఎవరయ్యా, మమ్మల్ని చేసిన వాడువు, మమ్మల్ని పుట్టించిన వాడువు, మమ్మల్ని పోషించున్న దేవుడు, మాకు కావలసిన ఈ ఊళ్ళను అనుగ్రహించున్న దేవుడు, మా సంఘ కుటుంబాలు ప్రభా ఇప్పుడు ఈ సందర్భంగా ఈ క్షణంలో ఆయా ప్రాంతాల్లో
టీవీల ముందు అదేవిధంగా సెల్ ఫోన్ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారు ఉన్నారు. వారందరినీ ప్రత్యేక దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా వారి వారి హృదయాల్లో ఎవరైతే ప్రార్థనలు ఏకేమిస్తున్నారో, ప్రార్థనలు ఏకేమించి ఎక్కడైతే చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నారో, వారి చేయిని బట్టి వారికి ఉన్న విశ్వాసం బట్టి ఇప్పుడు అడుగుతున్నాను, ప్రాథమిక దురాత్మ బంధకం నుంచి, వారి యొక్క సమస్యల నుంచి, వారి యొక్క అనారోగ్యం నుంచి ఇప్పుడు యేసు నామములో విడుదల కావించమని ప్రార్థిస్తున్నాను. విడుదల చేయండి, బలపరచండి. నువ్వే వారితో మాట్లాడాను. ఓ జీవపచ్చని ప్రభా, వెనకబడి పోకుండా ఆత్మీయతలో నిలబడినట్టు ప్రభు చెప్పండి. ఆత్మీయతలో స్థిరపరచండి, ప్రార్థనలు స్థిరపరచండి, అయ్యా సాక్ష్య జీవితంలో స్థిరపరచండి. మేమున్న స్థానంలో మేము ఈ కొరకు ఓ ప్రభు మహిమార్థం ఉన్నట్లు కృప శుభమని ప్రార్థిస్తుంటారు. ఎవరైతే ప్రభా ప్రార్థించమని కోరినారు వారి కోసం ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాలు మీరు పోర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అవసరతలు ఉన్నారో వారి అవసరం వారి కోసం ప్రార్థిస్తున్నాం. షుగర్ పేషెంట్స్ కి షుగర్ కంట్రోల్ ఉంచమని ప్రార్థిస్తున్నాం. బీపీ పేషెంట్స్ బీపీని కంట్రోల్ ఉంచమని ప్రార్థిస్తున్నాం. యమన బిడ్డలు చాలా మంది ప్రార్థించమని కోరారు. వారికి వివాహం కావాలని, కొందరికి ఉద్యోగం రావాలని వారి కోసం ప్రార్థించమని కోరారు. ఇదిగో మా యమన బిడ్డలు యవనస్తుల్లో ఓ ఏ బిడ్డలు ఏ బిడ్డలకైతే వివాహాలు అవసరమైనదో వారి వివాహాలు సమకూర్చండి. ఎవరికైతే ఉద్యోగం అవసరమైందో వారికి ఉద్యోగాలు సమకూర్చని ప్రభువా. నీవే గొప్ప దూరం, మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాం ప్రభు. మా బిడ్డల భవిష్యత్తు నీ చేతిలో ఉంది ప్రభు. నీ కొరకే నీ సన్నిధిలోనే వారికి వారిని నీ కొరకు అప్పగించాం ప్రభు, నీ సన్నిధిలో అర్పించున్నాం ప్రభు, వారి బలపరచం ప్రార్థిస్తున్నాం. నీ కొరకు సాక్షులుగా వారిని నిలబెట్టండి, కాపుదలమని బలపరచండి. కుమారు పచ్చేక పన్ని బాబుల కుమారుడు కోసం ప్రార్థిస్తున్నాను, కట్ట దుర్గా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. వారిద్దరూ ఒకే వ్యాధి కలిగి ఉన్నారు. ఆ సమస్యను ఇప్పుడు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ వ్యాధి నుంచి విడుదల క్లోమములు కడగండి, ఆ చేదు కొట్టును కడగండి. ఆ యొక్క చేదు కొట్టులో ఉన్న రాళ్ళు ఇప్పుడు కరిగి పోవులు కానీ ప్రార్థిస్తున్నాను. సహాయం బాధపరచు. కొందరు నేసాలతో ఉన్నారు, కొందరు కాలు నిప్పులతో ఉన్నారు. ఈ ఆదివారం దినమున ప్రభువా ఇప్పుడు అడుగుతున్నాం తండ్రి, ఆత్మ వశ్యములకు వారందరిని తీసుకురండి. వారందరినీ కూడా దూర దూర ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో మేము అందరం ఉన్నప్పటికీ ఒకే మనస్సు ఏక మనస్సు మా అందరికి ఇచ్చి బలపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, మాతో మాట్లాడండి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని వెళ్ళబోతున్నాం. అనుసంధించండి సేవకురాన్ని, సేవకుడిని, సేవకుడి కుటుంబానికి అప్పగిస్తాం, చేసిన పరిచయానికి అప్పగిస్తాం, ఇదిగో ఏలకొన్న సంఘాన్ని అప్పగిస్తున్నాం. ఎలాగొన పరిచయానికి అప్పగించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని పేరు పెట్టి దీవించండి. కాదుడు పరిచయానికి అప్పగిస్తున్నాం, కాదుడు సంఘంలో ఉన్న ఆ యొక్క పరిస్థితులన్నీ సరిచేసి బలపరచమని ప్రార్థిస్తున్నాం. సేవకును ఎత్తుపరచుకోండి. నెల్లూరు పరిచయం స్తోత్రం అయ్యా, నెల్లూరులో ఆ యొక్క కుటుంబాలను నీకు అప్పగిస్తున్నాం తండ్రి. సిస్టర్ మంజుల గారి కుటుంబం, బ్రదర్ ఆంజనేయ గారి కుటుంబం, అదే ప్రొఫెసర్ బ్రదర్ జాన్ గారి కుటుంబం, ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రభా ఓ కుమారుడు మధు గారి కుటుంబం, ఇంకెవరెవరైతే ప్రభా జయ్ కుమార్ మధు ఇలాంటి వాళ్ళందరినీ అప్పగిస్తున్నాం తండ్రి. వీళ్ళందరికీ ఎవరి కాపుదనం సమాధాన శాంతం, వారిని మీరు బలపరచండి, వారిని నడిపించండి. అయ్యా వాళ్ళ మా సొంత ఇష్టాల ప్రకారం మేము ఉండటం కాదు, కానీ అయ్యా నీ చిత్తానికి లోబడి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సరి చేయమని ప్రార్థిస్తున్నాను. రూపేష్ కుటుంబానికి అప్పగిస్తున్నాను. ఓ తండ్రి ఎక్కడ ఎవరైతే ప్రార్థించుకున్న అందరి కోసం ప్రార్థిస్తున్నాం. నెల్లూరు పరిచర్య ఓ ప్రభు ఏ విధంగా నాయన కట్టుబడాలి, నిశ్చయాగులు వదిలిపెట్టి వెళ్ళిన పరిచర్య, ఆ పరిచర్య ఓ ప్రభు ఏ విధంగా భంగం వచ్చకుండా ఆ పరిచయను ఓ ప్రభు అంతకంతగా అభివృద్ధిపరిచి ముందుకు కొనసాగింపచ్చమని ప్రార్థిస్తున్నాం. అక్కడున్న నిశ్చయాగుల మనసు కూడా మార్చండి, ఆలోచన చక్కని స్వామి. ఈ ప్రత్యేక సమయంలో మా అందరినీ అప్పగించుకుంటున్నాం. ఇదిగో ప్రభు మా పరిచర్యలు కింద ఉన్న పాస్టర్స్ అందరినీ వారి వారి సేవలను దీవించి పంపు. సేవలు ప్రభా కుంటుపడకుండా సేవలు మరి ఆదివారం ఆరాధనకు మరి జరగకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పోతుంది మా సేవకులు. వారందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. వాక్యం మా కొరకు ప్రభా పంచిపెట్టమని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ కుటుంబాన్ని బడివిధి కుటుంబానికి అప్పగిస్తున్నాం, వెలంపేట కుటుంబానికి అప్పగిస్తున్నాం, ఓ బొమ్మల పరిమిత కుటుంబానికి అప్పగించుచున్నాం, అదేవిధంగా ప్రభు గుడిలో ఉన్న కుటుంబానికి అప్పగించుచున్నాం. మా గ్రామ పరిచర్ను అంచెలంచెలుగా ఎదిగింపచ్చని ప్రతి వ్యతిరేక ప్రతిమైన వ్యతిరేక శక్తుల్ని ఏసునామలో గద్దెస్తున్నాము తండ్రి. కార్యం చేసిన బాలపత్రం ప్రార్థిస్తూ మహిమయు ఘనత ప్రభావాన్ని కార్పించుకుంటూ ప్రార్థన ఏసు శతకనామలో అడిగి వేడుకుని చున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ప్రభునామానికి స్తోత్రాలు. ప్రత్యక్ష సమయంలో అందరూ కలిసి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకించడానికి సిద్ధపడదాం. దయచేసి బైబిల్ గ్రంథం తెలుసుకుందాం. తెలుసుకుని మరి కొద్ది నిమిషాలు అందరూ దైవ సన్నిధిలో కూర్చుని ప్రభు కొరకు ప్రయత్నపడి ముందుకు సాగుదాం. ప్రభునందు ఆసక్తి కలిగిన ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో క్షేమంగా ఉండాలని, ప్రభును బట్టి ఆనందించాలని, ప్రభు కొరకు మీరు జీవించాలని మేము ఎల్లప్పుడూ కూడా మీ కొరకు అనుదినము ప్రార్థనలు గడుపుతున్నాం. మరి లాక్డౌన్ ఉంది కదా, కూడుకోవడానికి కుదరట్లేదు కదా, మిమ్మల్ని మేము చూడలేకపోతున్నాం అనే ఆవేదన ఉన్నప్పటికీ కూడా మరి ఈ సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాల గురించి మా ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, బాధపడకుండా ఎవరు కూడా దేనికి కూడా చింతించకుండా వాక్యాన్ని నేరుగా మరి ఆన్లైన్లో నుంచి మీరు వింటున్నారు కాబట్టి ఆన్లైన్లో ఉన్న వారు ఆన్లైన్ సౌకర్యం ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యం విని ప్రభునందు దీవించబడాలని కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో సౌకర్యం ఆన్లైన్ సౌకర్యం లేని వాళ్ళు లైవ్ ఆరాధనలోకి పాల్గొంపులు పొందడానికి అవకాశం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్న చోటుకు వెళ్ళి ప్రభు సన్నిధి ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. విపత్యక సమయంలో మరి రెండవ రాజుల గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా బైబిల్ తెరవండి, రెండవ రాజుల గ్రంథము తెలుసుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకించుదాం. రెండవ రాజుల గ్రంథం తెలుసుకుని ప్రభు సన్నిధి ముందుకి సాగిపోదాం. ఎందుకనగా మరి పోయిన వారంలో మనం అందరం కలిసి మరి ఆది కాండం నుంచి విషయాలు నేర్చుకోగలిగాం. మరి ఈ వారం రెండవ రాజుల గ్రంథాన్ని సాధ్యమంత వరకు మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. రెండవ రాజుల గ్రంథం 24 వచ్చా, రెండవ రాజుల గ్రంథం 24 వచ్చా 8 నుండి కొన్ని వచనాలు మీకు నేను చదవాలని కోరుకుంటున్నాను. మరి దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ ఏకీభవించాలని కోరుతా ఉన్నాను. యెహోయాకీను యాలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేము నుండి 3 మాసములు అయ్యింది. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తె నెహుష్తా అతని తల్లి. అతను తన తండ్రి చేసిన అంతటి ప్రకారం యెహోవా దృష్టికి చిన్నడత నడిచాను. ఆ కాలం ముందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసింది. వారు పట్టణమును ముట్టడి వేయించుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చాను. అప్పుడు యూదారాజైన యెహోయాకీమును అతని తల్లిను అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పనివారమును బయలు వెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా బబులోను రాజు 8వ సంవత్సరమున అతన్ని పట్టుకుని మరియు అతడు యెహోవా మందిరపు ధననిధులు ఉన్న పదార్థములను రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకుని ఇజ్రాయేల్ రాజైన సొలొమోను యెహోవా ఆలయములకు చేయించిన బంగారుపు ఉపకరణములన్నింటిని యెహోవా సెలవిచ్చిన మాటలు చొప్పున తొనకలుగా చేయించి ఎత్తుకొని పోయాను. అదేవుగాక అతను దేశపు జనులలో అది భేదలైన వారు తప్ప మరి ఎవరూ లేకుండా యెరూషలేము పట్టణముల అంతటిలో ఉన్న అధిపతులను పరాక్రమశాలులను 10,000 మందిని వీరుగాక కంసాలు వారిని కమ్మరి వారిని చెరతీసుకుని పోయాను. అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారం దేశము గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకుని పోయాను. 7,000 మంది పరాక్రమశాలులను 1,000 మంది కంసాల వారిని కమ్మరి వారిని యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకుని వచ్చాను. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి అతని స్థానముందు రాజుగా నియమించాను. దేవుడి మాటలు దీవించుగాక. దయచేసి వాక్యాన్ని విందాం, వాక్యాన్ని విందాం. సో ఈ ప్రత్యేక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకించుదాం. మనం చూస్తూ ఉన్నాం 24వ అధ్యాయంలో చాలా సంగతులు రాయబడి ఉన్నాయి. మరి చదవని వాక్యం నుంచి మనం చూస్తున్నాం ఏంటంటే యూదా దేశానికి యూదా ప్రాంతానికి యెహోయాకీను రాజుగా వచ్చిన తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి నెబుకద్నెజరు రాజు దన్నెత్తడానికి యూదా ప్రజలను దన్నెత్తడానికి ముట్టడి వేశాడు అని రాయబడింది. ఆ ముట్టడికి ఆ యెరూషలేము ప్రాంతానికి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరే
స్వయంగా వచ్చి ముట్టలు వేశాడు. అప్పుడు బైబిల్ చెప్తుంది ఏమనంటే, యెహోయాకీన్ అటండి చేసేది ఏమీ లేక తనకు తానే శత్రువు చేతికి అప్పగించుకునే కొన్నాడు అనే విషయం మనకు అది ఉంది. అక్కడ చూడండి 12 వచనంలో మనం చూస్తున్నాం, 12 వచనం మనం చూస్తున్నాం. అప్పుడు యూదారాజ్యని యెహోయాకీనును అతని తల్లిను అతని సేవకులను అతని కింది అధిపతులను అతని పనివారమును బయలువెళ్ళి బబులోను రాజు యొక్కకు రాగా బబులోను రాజు ఎలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకునేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని యొక్క జనానికి రాజైనటువంటి ఒక అద్భుతమైన రాజు యెహోయాకీను తనకు తానే శత్రువు చేతికి అప్పగించుకున్నాడు. హీ వాజ్ రియల్లీ హిమ్సెల్ఫ్ He himself submitted his life to the enemy. శత్రువు చేతికి తను తను అప్పగించుకున్నాడు. అలా అప్పగించుకోవటం వల్ల దేశంలో ఏం జరిగిందో ఈరోజు మనం నేర్చుకుందాం. తెలుసో తెలియకో పిరికితనంతోనో భయంతోనో మనం కూడా చాలాసార్లు మనమే శత్రువుల చేతికి చిక్కుపోతున్నాం. శత్రువు దాడి చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ వాడు దాడి చేస్తాడా చెయ్యడా చేస్తా లేదా చేసేసాడా అన్నది కాదు, కానీ చేయకుండానే పొంచి ఉన్నటువంటి శత్రువుకి మన చేతు మన జీవితాన్ని అప్పగించేస్తాం. బైబిల్ చెప్తుంది ఒక మాట, ఎవరిని మింగుదునా అని అంట సతానుడు ఇంటింటా తిరుగుచున్నాడు. అది కరెక్ట్, దాని పని అది. హీ వాంటెడ్ టు డివోర్ ద పీపుల్ సో దాట్ హీ వాంటెడ్ టు రోమ్ ఓవర్ హౌస్ టు హౌస్. వాడు ఇంటింటి తిరుగుతున్నాడు మింగాలని, పళ్ళు లేని వాడు. పళ్ళు లేని ఆ యొక్క సాతానుడు, నమలలేని సాతానుడు వాడు మనల్ని మింగుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోపలనే భయపడి చాలామంది యేసు నమ్మిన ప్రజలు, చాలామంది దేవుని ప్రజలు వాడి చేతుల్లో పడిపోతున్నారు. జాగ్రత్త సుమా, నీ జీవితాన్ని దేవుడికి అర్పించాలి కానీ, నీ హృదయాన్ని దేవుడికి అప్పగించాలి కానీ, మన పరిస్థితులని దేవుడికి అప్పగించాలి కానీ సాతానుకి అప్పగించడం కుదరదు. సాతానుకి అప్పగించామనుకో నీ జీవితాన్ని, నీకున్న ప్రతిదాన్ని, నీ జీవితంలో ఉన్న ప్రతి వ్యవస్థను సాతాను చేతులు పెట్టారనుకోండి ఏం జరుగుద్దో ఈరోజు మనం చూద్దాం. చూడండి, బబులోను సామ్రాజ్యం నేత నెబుకద్నెజర్ జీవితాన్ని, నెబుకద్నెజర్ చేతుల్లోకి యెహోయాకీన్ అనే ఒక దేవుని రాజ్యానికి రాజైన రాజు, అతను అతనితో పాటు అతని తల్లి అతని సేవకులను అతని అధిపతులను అతని పరివారమును అతని కుటుంబం అంతా కూడా సమస్తమును కూడా బబులోను రాజు చేతులకి దగ్గరికి వెళ్ళిపోయారు. యుద్ధం లేకుండా పరిష్కారం కావాలన్నట్టు వెళ్ళిపోయారు. యుద్ధం ఆడవలసిన సేవకుడు, యుద్ధం ఆడవలసిన రాజు, శత్రువు చుట్టుముట్టాడు, శత్రువు రాజ్యం చుట్టూ ముట్టడి వేశాడు. వేసినప్పుడు ఒక వీరుడు వలె, ఒక సైనికుడు వలె పోరాడి గెలవలసిన వాడు, లేదా పోరాడి ఓడవలసిన వాడు, లేదా పోరాడి గెలవలసిన వాడు పోరాడకుండానే చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరి చేతుల కంటే శత్రువు చేతులకి. ఈరోజు అంతగా మాట్లాడుతున్నాను, ఇవాళ పోరాడే సేవకులు లేరు, పోరాడే విశ్వాసులు లేరు, పోరాడకుండానే సాతాను వశంలోకి వెళ్ళిపోతున్నారు క్రైస్తవ కుటుంబాన్ని. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా, పోరాడే అనుభవం ఉందా లేదో నాకు తెలియదు, కానీ యెహోయాకీను పోరాడలేకపోతున్నాడు. పోరాడలేను బాబోయ్, ఎందుకంటే అప్పటికే నెబుకద్నెజర్ రాజు యొక్క సైన్యం, బబులోను సామ్రాజ్యం యొక్క రాజ్యం యొక్క ఘనత సర్వప్రపంచం విస్తరించింది. అందరికీ అర్థమవుతుంది దానియేలు చూసిన దర్శనం ప్రకారంగా ఆ బబులోను సామ్రాజ్యం అనేది ఎలా ఉంటుంది అంటే బంగారు రాజ్యం లాంటిది. అందుకే ప్రజలు ఒక యెహోయాకీను భయపడిపోయి చివరికి తన రాజ్యం, తన తల్లి, తన కుటుంబం, తన సేవకులు, తను అందరూ కలిసి
ఎవరు చేతులు పడిపోయారంటే నెబుకద్నెజర్ రాజు చేతులు పడిపోయారు. శత్రువు చేతులు పడితే శత్రువు ఏమైనా దండేస్తాడా? శత్రువు చేతులు పడితే శత్రువు ఏమన్నా భోజనం పెట్టి విధి చేస్తాడా? శత్రువు చేతులు పడితే దేవుని బిడ్డ శత్రువు చేతులు పడిపోతే వారు ఎవరైనా క్షేమంగా ఉండగలుగుతారా? చూడండి ఏం జరిగిందో. దాదాపు అక్కడ చూస్తున్నాం, దాదాపుగా నాలుగు విషయాలు అతను దోచేసుకున్నారు. ఆ దేశాన్ని కొల్లగొట్టినట్టు చూస్తాం. రెండవ రాజుల గ్రంథం 20:17 ప్రకారంగా యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఏమంటే చెప్తున్నాడు, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరనందున్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణములకు ఎత్తుకుని పోబడునని యెహోవా సెలవిచ్చున్నాడు. 20:17 చెప్పిన ప్రవచనము 24:13 నుండి నెరవేర్చబడతాం. ఆలోచించారా? యెషయా ముందే ప్రవచించాడు, నీ దేశం బోడి కాబోతుందని, నీ దేశం బోర్లింపబడినటువంటి పళ్ళెములాగా మార్చబడుతుందని. అవన్నీ ఎరిగిన వాడైండి కూడా పిరికితనముతో బబులోను రాజ్యం యొక్క సైన్యానికి భయపడి, బబులోను రాజు యొక్క ప్రభావానికి భయపడి, నెబుకద్నెజర్ చేతికి అతను, అతని తల్లి, అతని కుటుంబం, అతని సేవకులు అందరూ ఏకంగా కూడి అతని చేతులకు వెళ్ళిపోయారు, అతని దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ బైబిల్ చెప్తుంది అతన్ని పట్టుకున్నారట. బబులోను 7:12 చివరిలో అన్నాడు, అతను పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేస్తారు? ఫ్రీగా తిరగలేస్తారా? రాజు బంధించబడ్డాడు. జయశాలి ఉండవలసిన రాజు, పోరాడవలసిన రాజు, దేవుని సేవకుడుగా, దేవుని పక్షంగా, దేవుణ్ణి అడిగి ఎద్దుమాని ప్రభు ఆ యొక్క సాతాను శత్రువుని ఓడించాల్సిన రాజు శత్రువు చేతులు బంధించబడ్డాడు. ప్రేమ సహోదరి సహోదరి, ఈరోజు ఈ ఉదయకాల సమయం మీకు తెలియజేస్తా ఉన్నాను, పోరాడే అనుభవం లేకపోతే, పోరాడే పరిస్థితులు లేకపోతే, పోరాడే పరిస్థితి నీ కుటుంబానికి నీకు లేకపోతే మనం కూడా ఒకరోజు బంధించబడతాం. బంధించబడే తీరు ఎలా ఉంటుందంటే మళ్ళా ఇవ్వబడతామన్న ఆలోచన ఉండదు. మళ్ళీ ఇవ్వబడతాములే, మరొకసారి విడుదల చేయబడతాములే, పోనీ ఈసారి బంధించబడితే బంధించబడ్డాం, మరలా ఇవ్వబడతాము కదా, ఎప్పటికైనా దేవుడు కనిపిస్తాడు అనుకుంటే కుదరదు. ఏ పరిస్థితులు ఎలా ఉండదు? ఆ శత్రు రాజు నాశనం, మనల్ని నాశనం చేసే వరకు వదిలిపెట్టేవాడు కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ఖాళీ దినాలలో, ఈ లాక్డౌన్ కండిషన్స్ ఉన్న పరిస్థితుల్లో మనము ఖాళీగా కూర్చోడానికి కాదు దేవుడు ఈ పరిస్థితి మనకు సమకూరుస్తా. బహుశా మనందరము ఒంటరిగా కూర్చుని ప్రభు సన్నిధిలో యుద్ధ సమర్థులమై పోరాడి గెలిచి సాతాను శక్తులను ఓడించేవారని ఉంటామనేమో, దేవుడి అవకాశాలు ఇచ్చాడేమో. పనులు చేసుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగాలు పొందడానికి అవకాశం లేదు, ఎక్కడికి బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు అమ్మాయ్యా అని అనుకుని కొందరు మంచాలకు అతుక్కుపోయి జీవితాలు సుఖంగా గడిపేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది మనం పోరాడవలసిన బిడ్డలం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు వలె పోరాడి మన చుట్టూ ఎదురవుతున్న శత్రు సమస్యల్ని, మన చుట్టూ మనకు ఎదురవుతున్న కష్టాలని, మన బాధల్ని, శత్రువు ఎవరి మింగుదా తిరుగుతున్నాడే ఆ శత్రువుని ఎదురించి పోరాడి గెలవాల్సిన వాడు. అపోస్తలుడు పౌలు అంటాడు కదా, సాతాను ఎదురించుడి, అపవాదులు ఎదురించుడి వాడు మీ ఎదురు నుండి పారిపో. ఎదిరించాల్సిన వాడు ఎదిరించకుండా బబులోను చేతికి చిక్కేశాడు. బబులోను ఏం చేయాలి తెలుసా? 5 రకాల లేదా దాదాపు 4 రకాల దాడులను చేశాడు. అందులో మొదటి దాడి చూస్తున్నాం, చూడండి ఒకసారి 13 దాదాపు బబులోను సామ్రాజ్యం మీద నెబుకద్నెజర్ 3 సార్లు దండెత్తాడు ఈ యొక్క దేశం మీద. ఈ 3 సార్లు కూడా 4 ఇంటిని దోచుకుని వెళ్ళిపోయాడు, మొత్తం దేశం ఖాళీ చేశాడు. అందులో మొదటగా దోచుకున్నటువంటి విషయం ఏంటో ఈరోజు నేర్చుకుందాం. చూడండి అక్కడ వ్రాయబడిన మాట 13:13 మరియు అతడు యెహోవా మందిరపు ధరనిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకుని
ఇశ్రాయేల్ రాజైన సొలొమోను యెహోవా ఆలయంలోకి చేయించిన బంగారు ఉపకరణలన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తొలకలగా చేయించి ఎత్తుకొని పోయాను. మొదటి దాడి, రెండవ దాడి, మూడవ దాడి అనే మూడు రకాల దాడులు చేశాడు. మూడు సార్లు దాడి చేశాడు. మూడు సార్లు కూడా అలా నచ్చినట్టుగా దాడి చేసి అలా నచ్చిన పరికరాలను నచ్చిన విధంగా దోచుకుని పోయాడు దేశాన్ని. ఆ దేశంలో ఉన్నటువంటి విషయాన్ని, ఏ విషయాన్ని దోచుకుని పోయాడో ఈరోజు నేర్చుకుందాం. అందులో మొదటి దోచుకుని పోబడిన విషయం ఏంటంటే, దేవుని మందిరము ధన నిధిలో ఉన్న పదార్థములను దోచుకున్నాడు. సాధారణంగా ఆస్తులు దోచుకోవాలి, బంగారం దోచుకోవాలి, మొదటిగా విలువైనది ఏదైతే ఉందో దోచేసుకోవాలి. అది ఏదైనా దొంగవాడు వచ్చినా, మన నోరులకు దొంగవాడు వచ్చాడంటే కనబడింది, కనబడిందంటే పట్టుకోడు, వెతుక్కుని అందులో శ్రేష్టమైన పట్టుకెళ్తారుగా. శ్రేష్టమైన పట్టుకెళ్తానట్టు కానీ రాజులు దండెత్తినప్పుడు కూడా ఆ రోజుల్లో శ్రేష్టమైన వాడిని పట్టుకెళ్ళేవారు. ఇక్కడ నెబుకద్నెజర్ రాజుకి యూదా రాజ్యంలో శ్రేష్టమైనవి కనబడినవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయాడు. శ్రేష్టమైనవి ఏం కనబడ్డాయి అక్కడ చూస్తే, మొట్టమొదటి శ్రేష్టమైన అతను ఏది శ్రేష్టమైనదిగా చూశాడు అంటే, మందిరపు ధననిధిలో ఉన్న పదార్థాలు అతనికి శ్రేష్టమైనవిగా కనబడ్డాయి. యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థములు శ్రేష్టమైనవి కనబడ్డాయి. బంగారము కంచెను, వెండి కంచెను, ఇంక మరి ఏ లోహము కంటే కూడా దేవుని మందిరపు ధననిధిలో ఉన్నటువంటి పదార్థాలు మాత్రం శ్రేష్ట కనబడ్డాయి. వారు దోచుకుపోయాడు. ఏంటి యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న శ్రేష్ట పదార్థాలు? సాధారణంగా యెహో మందిరం ధననిధిలో ఏముంటాయి అనంటే, ఆనాడు యెరూషలేము దేవాలయంలో ఉన్న శ్రేష్ట పదార్థాలు ఏంటి అనంటే, మొట్టమొదటిగా చూస్తున్నాం బలి అర్పణకు అవసరమైన వస్తువు. సాధారణంగా యెరూషలేము దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ ఆరాధన చేసేవారు. ఆనాటి ఆరాధన ఏంటంటే బలులు అర్పించు దేవుని ఆరాధించేవారు. బలు అర్పించడానికి ఉంటే కొన్ని పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలు, ఆ వారికి సంబంధించిన విషయాలు, ధూపద్రవ్యాలు, అవన్నీ కూడా శ్రేష్టమైనవి. అక్కడ ఆరాధన జరిగించే పనులు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఆరాధన జరిగించే పనులు అన్ని, ఆ ఏ వస్తువులు అయితే ఉన్నాయో ఆరాధనకు అవసరమే, లేదంటే దహన బలికి, మరి పాప పరిహారార్థ బలికి, రకరకాల బలులకు దేవుని సంతోషపెట్టే పనులు చేసేటువంటి ఆ యొక్క బలులకు ఏ పదార్థాలు అవసరమో ఆ పదార్థాలు ఉన్నాయి. వాటన్నింటినీ దోచుకోవడం అంటే చూశారు ప్రియమైన సహోదరులారా, సాతాను గారు ఎప్పుడు దాడి దేని మీద చేస్తున్నాడు అన్న విషయం మేము చెప్తున్నాను. ఒక దేవుని సేవకుడు బలహీనపరచబడాలన్నా, ఒక దేవుని కుటుంబం బలహీనపరచబడాలన్నా, వాడు చేసే మొట్టమొదటి దాడి ఏంటంటే, మనలోని ఆత్మీయత పుట్టించే సాధనాలు, మనలోని ఆరాధన ఉపకరించే సాధనాలు, మనలో ఆరాధనకు ఉపకరించే ఆ మనస్సును దోచేసుకుంటుంది. యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం, యోబు పట్ల కూడా ఇదే తరహాలో దాడి చేశాడు ప్రేమన వల్లరా. యోబు ఆత్మీయుడుగాను జ్ఞానయుక్తంగాను తన పిల్లలను పెంచుకుంటున్న సమయంలో యోబును ఎలాగైనా దేవుడి దగ్గర దూరం చేయడం కోసం మొట్టమొదటి అతను చేసిన ప్రయోగం ఏంటంటే, అతడు యోబు యొక్క ఆస్తిలో ఎద్దుల్ని దోచేసుకున్నాడు. ఎద్దుల మీద దాడి జరిగింది. ఎద్దుల మీద దాడి జరగడానికి కారణం ఏంటంటే, సాధారణంగా బైబిల్ చెప్తుంది యోబట ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి దినము, అనుదినము బలు అర్పించుచు బిడ్డల పక్షంగా విజ్ఞాపన చేస్తుండేవాడట. అలాంటి విజ్ఞాపన చేసేటువంటి యోబు, ఆ భక్తులు దేవునికి బలు అర్పించుచు దేవుని సంతోషపెట్టిన ఆ భక్తుని యొక్క, ఆ భక్తుని యొక్క మనస్సు దేవునికి దూరం చేయాలని, భక్తునికి మనస్సు దేవునికి దూరం చేయాలి, దేవుని నుండి దూరం చేయాలని, దేవుడి దగ్గరకు వెళ్ళేటువంటి ఆ బలు అర్పించేటువంటి ఆ ఎద్దులనేమే ఎద్దుల మీదే దాడి చేశాడు. ఇప్పుడు యూదా ప్రజల మీద కూడా అదే దాడి. యెరూషలేము దేవాలయంలో ధననిధిలో ఉన్నటువంటి పదార్థాలు, మందిరపు ధననిధిలో ఉన్న పదార్థాలు, మందిరపు ధననిధిలో రకరకాల పదార్థాలు ఉంటాయి. కేవలం డబ్బులు మాత్రమే కాదు, ధననిధి అంటే కేవలం ధనమే కాదు, ధనము లాంటి వస్తువులు ఎన్నో యెరూషలేము దేవాలయంలో ఉంటాయి. వాటన్నింటినీ దోచేసుకున్నాడు. బహుశా అంటాను ఆరాధన క్రమాన్ని తుడిచివేయడానికి మొట్టమొదటి జరిగిన దాడి అనమాట.
కాబట్టి ప్రియ సోదరులారా, నీ జీవితంలో కూడా ప్రస్తుతం నిన్ను క్రొంగదీయడం కోసం కరోనా వైరస్ అనే దాన్ని పుట్టించాడు. పుట్టించి ఆరాధనలకు వెళ్లకుండా అందరినీ ఆపేస్తున్నాడు. నీవు ఆరాధన చేయకుండా ఆగిపోతే ఎలాగూ సాతానుకు దగ్గరైపోతావు కదా. అందుకే చెప్తున్నా, మొదటి దాడి ఆరాధన జరుగుతుంది, జాగ్రత్త వహించండి. ఎప్పుడు జరుగుతుంది అంటే మనల్ని మనం సాతానికి చేతులుగా అర్పించేసుకున్నాము. ఒకవేళ నీ జీవితం సాతానికి అర్పించేసుకున్నావేమో, నీ జీవితంలో ఎప్పుడైనా సాతాన క్రియలకు, సాతాన యొక్క ప్లాన్లకు, సాతాన యొక్క తలంపులకు, వాడి యొక్క విధానాలకు నువ్వు అప్పగించుకున్నావేమో, జాగ్రత్త సుమ, నీ ఆరాధన పాడైపోతుంది. ఆరాధన దోచుకోబడకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత. అది మొదటి దాడి మనం చూస్తున్నాం. హీ హ్యాస్ బిన్ లూటింగ్ ద ట్రెజర్స్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరపు దండలో ఉన్న పదార్థములు దోచుకున్నాడు. ఆ పదార్థములు దోచుకోవడం వల్ల ఆ మందిరములకు ఆరాధన ఉండదని భావించడము సాతానుడు. రెండవది మనం చూస్తున్నాం, రాజు ఖజానాలో ఉన్న సోమును దాచి పట్టుకెళ్ళిపోయాడు. ధనమును పట్టుకెళ్ళిపోయాడు. ధనం ప్రతి కార్యక్రమానికి మనకి ఈరోజు ధనం కావాలి. డబ్బు లేకపోతే మనిషి అతరాకుతం అయిపోతున్నాడు. ఈ రోజున డబ్బు పరంగా పేదరికంలో తీసుకొచ్చేస్తున్న జనాలు. ఎప్పుడైతే ఒక మనిషి పేదవాడు అవుతాడో ఆ పేదరికంలో ఎన్నో తప్పులు చేస్తాడు. కొంతమంది పేదవాడు డబ్బులు కాస్త కోస్త ఉన్నవాళ్ళు పేదరికంలోకి వచ్చారనుకోండి, అతను పేదవాడిగా మారిపోయాడు అనుకోండి, అతని పేదరికం అతన్ని తప్పులు చేయడానికి, పాపం చేయడానికి ఆస్కారంగా మారుతుంది. మార్చు. కనుక ఈరోజు చెప్తున్నాను, నేను పేదరికం ఎట్టు చేస్తాను సాధన. దేవుని బిడ్డలు పేదరికంలో ఉండకూడదట. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ధనవంతులే ఉండాలి. దేవుని బిడ్డలు ఏమంటారు, అప్పులు పాలిపోయి ఉండకూడదట. దేవుని బిడ్డలు బీదలుగా కడు బీదలుగా ఉండకూడదట. దేవుని బిడ్డలు అప్పులు ఇచ్చేవారిగా ఉండాలటండి. కానీ మనల్ని దేవుడు సాతానుడు ఏం చేస్తాడు తెలుసా, మనం వాడి చేతులు అప్పగించుకున్నాం కాబట్టి మనల్ని ఖాళీ చేసేస్తున్నాడు, మనల్ని గుళ్ళ చేసేస్తున్నాడు, మన లోపల మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పైసకు వచ్చేపోతుంది. ప్రతి పైసకు వచ్చేపోతుంది. ఎలా సంపాదించాలో తెలియట్లేదు. సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియట్లేదు. ప్రేమ సోదరులు, వ్యర్థంగా ఖర్చు పెట్టి చివరికి నీ చేతిలో ఒక పైసా లేకుండా చేస్తూ నేను పేదరికం నెట్టేస్తుంది. ఎందుకు తెలిసిన, దేవుని బిడ్డలు ధనవంతులే ఉండడానికి ఆడికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలు ఆస్తి కలిగి ఉండడం ఆ సాతానుడికి, ఆ శత్రువుకి ఇష్టం లేదు. అందుకే వాడు మన ఆస్తిని దొంగిలి రాజు ఖజానాలో ఉన్న సొమ్ములు వారు లేకపోయారట. ప్రేమైన సోదరి సోదరు, ఆలోచించారా, రాజు ఖజానాలోనే దేశానికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. దేశానికి సంబంధించిన సంపద అంతా కూడా రాజు ఖజానా ఉంటుంది. పౌరుల ఖజానాలను వారు దొంగిలించలేదు, కానీ దేశ ఖజానాను దొంగిలించారు. అనగా దేశ ఖజానా ఎప్పుడైతే పాడైపోయిందో ఆటోమేటిక్గా పౌరులందరూ కూడా పేదవారు అయిపోతారు. పేదవారుగా ఉంది దేవుని కనపరచలేరు, పేదవారుగా ఉంది దేవుని యొక్క చిత్తాన్ని చేయలేరు అని ఆడు గమనించిన వాడే. అందుకే ఆర్థిక పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల మీద దాడి చేసి ఆర్థికంగా కృంగతిస్తా ఉన్నాడు దేవుని బిడ్డల్ని. ప్రస్తుతం జరుగుతుంది అదే. వైరస్ ప్రభావంతో ఆ యొక్క ప్రజలు, ప్రపంచమంతా కూడా అతలాకుతలం అవుతున్న సందర్భంలో చూస్తున్నాం. అనేక చోట్ల దేవుని బిడ్డలని వారు, దేవుని బిడ్డల కాని వారు ఎవరైనా ఉండే సాతానుడు ఉద్దేశం తెలిసిన ఆయన నమ్మిన ప్రజలు బలహీనంగా ఉండాలి. దేవుని చెత్తకు చేరకూడదు, అయ్యో దేవుడు నాకు అన్ని ఇచ్చాడు అని చెప్పుకోకూడదు అన్న రీతిలో వాడు ఏం చేస్తున్నాడంటే, మనకున్న ఆస్తులన్నీ, మనకున్న ఖజానా అంతా కూడా ఖాళీ చేసేస్తున్నాడు. ఏదో రకంగా వ్యాధులు పుట్టించో, అవసరాలు పుట్టించో, వాటిని ఏదో విధంగా ఖర్చు చేయించేసి మన గుళ్ళ చేసేస్తున్నాడు. మన సరే మన చేతుల్లో చిల్లిగా లేకుండా చేసేస్తూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో చాలామంది సేవకులు అంటున్నారు, ఫోన్లు చేసి మాట్లాడుతా, అయ్యా కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రార్థన చేయండి. ముఖ్యంగా సేవకుడు ఆర్థికంగా ఇబ్బందులు పడాలని వాడు చేస్తూ ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 6-7 వారాలు ఉంది, 6 వారాలుగా మనం చూస్తూ ఉన్నాం ఆరాధన లేకుండా చేసేస్తున్నాం.
సేవకుల కుటుంబాలు వారు సేవల మీదే ఆధారపడి బతుకుతారు. కుటుంబాలు అనేక కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు వారు సతమతం అవుతూ ఆకలితో కేకలేస్తున్నారు. ఒక సేవకుడు వచ్చి అంటున్నాడు, అయ్యా నాకు డబ్బులు వద్దు, నాకేమైనా బియ్యం ఉంటే ఇవ్వండి అయ్యా అన్నాడు. ఎందుకంటే కనీసం గంజన తాగి మా పిల్లల్ని బతికించుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కారణం తెలిసిన ఈ స్థితికి రావి ఈ స్థితిలో రావడానికి కారణం ఏంటంటే సాతానుడు దాడి మన ఆర్థిక పరిస్థితుల మీద చేస్తున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దేవుని మీద దేవుని దగ్గర ఉండవలసిన వాళ్ళం, దేవునితో ఉండవలసిన వాళ్ళం, దేవునితో కలిసి జీవించిన వాళ్ళం, చెడు నడత నడకుండా చెడు నడత జీవించకుండా దేవునికి ఇష్టపూర్వకంగా నడవలసిన వాళ్ళం, దేవునితో ఉండి దేవునికి కార్యక్రమాలు చేస్తూ దేవుని చిత్తం నెరవేరుస్తూ ముందుకు బతకాల్సిన వాళ్ళం, అలా బతకకుండా మన బ్రతుకులను మన జీవితాలని మన హృదయాలని మన ఆలోచనల్ని మన తలంపుల్ని అన్ని కూడా సాతాను వశము చేయడం వల్ల, సాతాను వశములకు రావి వచ్చేయడం వల్ల వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు, ఇష్టం వచ్చిన ఆడుకుంటున్నాడు మనం. కనుక ప్రేమని సోదరులారా, నెబుకద్నెజర్ చేతిలో పడిపోయినటువంటి యెహోయాకీం జీవితంలో అతను ఒక్కడు అప్పగించుకున్నాడు, కానీ దేశంలో మందిరపు ధననిధిలో ఉన్న ఆస్తులు కోల్పోతున్నాం. మనం చూస్తున్నాం ఇంకే మందిరపు ధననిధి అంటే ఏముంటుంది, మందిరానికి ఉండే ధననిధి ఏంటి? ఈ రోజున యెరూషలేము మందిరంలో ఉన్న ధననిధి ఏంటో చెప్పాను, బహుశా ఆరాధనకు సంబంధించిన పరికరాలు. రెండవది అక్కడ దేవుని మందసం ఉంది. మందసం ఉంటే ఆనాడు ఆ మందిరంలో కానీ ఆ దేశంలో కానీ మందసం ఉంటే వారికి ఒక బలం. మందసం లేకపోతే బలం లేదు. మందసం ఉన్నప్పుడు వారు చాలా బలంగా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ మందసమే వారికి ఒక అద్భుతమైనటువంటి ఒక ధననిధిగా మనం చూస్తాం. ప్రేమ సహోదరి సహోదరులారా, మందసములో మన జాగ్రత్తగా ఆలోచిస్తే ఏముంటుంది, ఏముంటే మందసం ఉన్నట్టు లెక్క. మందసం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. మందసము దేవుని సన్నిధి సాదృశ్యంగా ఉంది. అంటే దేవుని సన్నిధి ఆ మందిరంలో ఉండేది, ఆ సన్నిధే ఒక ఆస్తి. దేవుని కలిగి ఉండడం కంటే గొప్ప ఆస్తి ప్రపంచంలో ఏమీ లేదండి. దేవుని కలిగి ఉండడం కంటే గొప్ప ఆస్తి భూమి మీద ఏమీ లేదు. కాబట్టి మందసములో దేవుని సన్నిధి వచ్చి మాట్లాడుతూ ఉండేది, దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి మందసము ఎత్తుకుపోయాడు, అలాంటి మందసము ఎత్తుకుపోయాడు ఆ నెబుకద్నెజర్ రాజు. మాత్రమే కాదు, ఆ దేవుని మందిరములో మందసం, మందసములో మళ్ళీ రాతి పలకలు, మందసములో మరలా చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి అహరోను చిగురించే కర్ర, ఇలాంటివన్నీ ఆనవాళ్ళు లేకుండా దేవుని అద్భుతాలు కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూపించండి, ఆయన ప్రభావాన్ని చూపించండి. ఆ యొక్క ప్రదేశము ఆ ప్రదేశం అంతా ఖాళీ చేశాడు, ఆయన ప్రభావాన్ని చూపించండి. ఆయన ప్రభావానికి సూచనగా ఉన్న ఆ మందిరము ధననిధిలో ఉన్న పదార్థాలు ఏమైపోయింటే దోచుకుపోయాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, జాగ్రత్త సుమా, నీ జీవితంలో ఏం కోల్పోతున్నావు నాకు తెలియదు. దేవుని సన్నిధిని కోల్పోతున్నావేమో, దేవుని మహిమను కోల్పోతున్నావేమో, దేవుని ఆశ్చర్యకార్యాలు చూడలేకపోతున్నావేమో. వీటన్నిటి కారణం ఏంటంటే నీ జీవితంలో దైవికమైన విషయాలు, దైవికమైనటువంటి ఆ తత్వాన్ని సాతానుడు దూగుని చేస్తున్నాడు. దైవిక తత్వమే లేకుండా చేసేస్తున్నాడు. కొన్ని వారాలుగా గుడికి వెళ్ళకపోవడం వల్ల, కొన్ని వారాలుగా దేవుని సన్నిధి రాకపోవడం వల్ల, కొన్ని వారాలుగా దేవుడు అంటే భయం లేకుండా కొంతమంది మానేయడం వల్ల, కొన్ని వారాలుగా కనీసం ఆన్లైన్లో లైవ్లో ఆరాధన వస్తుంది, అయ్యో చూద్దాం విందాం దేవుని సేవకులు వాక్యం చెప్తున్నారు మనం వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాక్యం వినాలి అనే తపన లేకుండా, వాక్యం లేకుండా జీవిస్తున్నా నీకు సంభవం. ఎందుకు జరుగుతుంది అసలు ఈ స్థితి? నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని సాతాను దొంగిలించాలనుకుంటాడు. నీలో ఉన్న దైవత్వం, అసలు దైవుడు అనే మాటను, దేవుడు అనే తలంపును లేకుండా చేసేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి దేవుడు అంటారా, ఆలోచించారా? దేవుని యొక్క వాక్యమును ఆలోచించాలి. రెండు మొదటిది ఆ మందిరం ధననిధిలో ఉన్న విషయాన్ని దొంగిలించాడు. రెండవది మనం చూస్తున్నాం, ఆలోచించండి, రాజు ఖజానాలో ఉన్న సొమ్మును తీసుకెళ్ళిపోయాడు. అనగా నిన్ను ఆర్థిక మంత్రులు ఉండవలసిన నిన్ను ధన పేదవాడిగా చేస్తాడు.
మూడవ చోట మూడవది అక్కడ రాయబడింది, మూడవ విషయాలు అక్కడ రాయబడ్డాయి. అక్కడ చూడండి, నేను పదమూడవ వచనం రాయబడింది ఏమంటే, రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారు ఉపకరణమంటుని యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకుని పోయాడు. ప్రేమ సోదరులారా, బంగారు ఉపకరణాలు దేవుని మందిరంలో ఉన్న బంగారు ఉపకరణములను కూడా వాడు ఒక్కొక్కలుగా చేంజ్ చేసుకుని తీసుకుపోయాడు, ఒక్కొక్కలుగా దొంగలు తీసినట. ప్రేమ సహోదరి సహోదరులు మనం ఆలోచించారా, అక్కడ వాక్యం ప్రకారం చూస్తున్నాం బంగారు ఉపకరణాలు. ఏంటి బంగారు ఉపకరణాలు అంటే, బంగారం దేని దేని సదృశ్యం, రెండు రకాల విషయాలు సదృశ్యం. ఒకటి పరిశుద్ధతకు సదృశ్యం, రెండు వైభవానికి సదృశ్యం. ఆ దేశము యొక్క వైభవం ఏదైనా ఉందంటే, యూదా ప్రజలకు ఉండే వైభవం ఏదైనా ఉందంటే అదే స్వర్ణ దేవాలయం. దేవాలయంలో పొదిగింపబడిన బంగారపు ఉపకరణాలు, బంగారపు రేకులు, బంగారపు పాత్రలు అవన్నీ కూడా చాలా పేరుగాంచినవి. అందుకే వాటిని తీసుకెళ్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా చెప్పుకుంటున్నాం, బంగారపు ఉపకరణములు ఎత్తుకుని పోయేలా చేశాడు. ఎత్తుకుపోయాడు అంటే ఏం కోల్పోయాడు? ఆ దేశం ఏం కోల్పోయిందంటే, బంగారం అనేది అనే పేరే ఎక్కడ పోగొట్టుకుందంటే అదేంటి, తన వైభవాన్ని పోగొట్టుకుంది, తన మహిమను పోగొట్టుకుంది, తన క్యారెక్టర్ పోగొట్టుకుంది. తన క్యారెక్టర్ ఏంటి దసరా? బంగారం. స్వర్ణ దేవాలయ యొక్క ప్రవర్తన, స్వర్ణ దేవాలయ యొక్క గొప్పతనం, వైభవం ఏంటంటే, స్వర్ణ దేవాలయం అనేటప్పటికీ బంగారంతో పొదిగించబడింది ఆ దేవాలయం. పొదిగించబడిన దేవాలయం యొక్క బంగారమునే మొక్కలుగా చేసి తీసుకెళ్ళిపోతున్నారండి. దీనికి కారణం ఏంటంటే, సాతాను చేతిలోకి వెళ్ళిపోయాడు ఆ మనిషి. సాతాను చేతిలోకి చిక్కుపోయాడు యెహోయాకీను. యెహోయాకీను సాతాను చేతులకు వెళ్ళిపోవడం వల్ల ఆ దేశం యొక్క వైభవం అంతా పోతుంది. ఆ దేశం పేరుగాంచింది, దేనికోసం పేరుగాంచిందో ఆ పేరే పాడైపోయింది. దేనికోసం ప్రసిద్ధి చెందిందో ఆ ప్రసిద్ధి చెందిన ఆ పరిస్థితే పోయింది. సొలొమోను మహారాజు 40 సంవత్సరాల పాటు దేవాలయం కట్టాడు. ఆ దేవాలయం కట్టినప్పుడు దేవాలయం కట్టడానికి ఉపయోగించిన పరికరాలు, ఉపయోగించిన పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితులు అన్ని మనం చూసినా చాలా అద్భుతమైన కట్టడం. యెరూషలేముకే, ఆ ఇజ్రాయెల్ దేశానికే, ఆ దేశానికే పేరుగాంచినటువంటి ఆ దేవాలయం యొక్క పరిస్థితుల్ని పాడు చేసి తీసుకుపోతున్నాడు. వైభవం అంతా కరిగిపోతుంది, వైభవం అంతా కూడా పాడైపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా చెప్పాను, యెహోయాకీన్ దేవుని చేతిలో ఉండవలసిన వాడు సాతాను చేతులకు వెళ్ళిపోవడం వల్ల, లేదా శత్రువు చేతికి వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందన్న విషయం. మొదటిది, మందిరపు ధననిధిలో ఉన్న పదార్థాలు దోచుకోబడ్డాయి. అనగా దైవత్వం అనేది లేకుండా, ఆరాధన అనేది లేకుండా, దేవుని మందసం అనేది, దేవుని సన్నిధి లేకుండా, దేవుని వైభవం లేకుండా అంతా దోచుకుని వెళ్ళిపోయాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, అక్కడ రాజుగారి ఖజానాలో ఉన్న సొమ్మును తీసుకుని అంటే మనం పేదవాళ్ళు చేసేశాడు. ఆ దేశాన్ని పేదవాళ్ళు చేసేసాడు. మూడవది మనం చూస్తున్నాం, ఆ నెబుకద్నెజర్ రాజు చేసిన మూడవ దోచుకునే విధానం ఏంటంటే, అక్కడ చూస్తూ ఉన్నాం దేవుడారా, బంగారు ఉపకరణాలని ఎత్తుకుపోయాడు. అనగా పరిశుద్ధతను తీసివేశాడు. బంగారం అనేది పరిశుద్ధ ముంగుర్తిగా ఉన్న బంగారం దోచుకోబడింది. వైభవం మహిమకు వేరు గుర్తింపుగా ఉన్న అంటారు దేవుళ్ళారా, పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఆ బంగారమే దోచుకోబడింది. తన ఖ్యాతి పోయింది, తన పేరు పోయింది, తన కీర్తి పోయింది అన్న రీతిలో బంగారం తీసుకెళ్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో మొదట నీకున్న కీర్తి ఏంటి? మొదటి నీకున్న పేరేంటి? మొదటి నీకున్నటువంటి మార్పు ఏంటి? మొదటి నీకున్నటువంటి దేని బట్టి నువ్వు పేరుగాంచావు? దేని బట్టి నువ్వు ముందుకెళ్ళావు? నీకున్న గుణాలు ఏంటి? ఏ గుణాన్ని బట్టి నువ్వు పేరుగాంచావు అలా తెలియదు, కానీ ఆ గుణాలన్నీ కూడా ఏం చేస్తుంటే పాడు చేసేస్తాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యోబు యథార్థవంతుడు అనే పేరు,
యోబు యథార్థవంతుడనే పేరు. అతని యథార్థతకే అతను బాగా ప్రసిద్ధి చెందాడు. ఆ యథార్థతని తీసివేయాలనుకుని ఎంతో ప్రయత్నం చేసింది సాతానుడు. అయినప్పటికీ యథార్థతలో నిలబడ్డాడు కాబట్టి అతను దేవుని చేత ప్రశంసించబడ్డాడు. ఇవాళ నువ్వు ఏ గుణము చేత నువ్వు నిలబడుతున్నావో తెలియదు. కొందరు మంచి గుణము చేత నిలబడతారు, వారిలో ఉన్న వైభవం వేరు. కొందరికి ఉన్నటువంటి వైభవం వేరు, కొందరు పరిశుద్ధత. బా చక్కని బిడ్డండి, చక్కని ఆ ప్రవర్తన కలిగిన సహోదరుడు అండి, చక్కని ప్రవర్తన కలిగిన సహోదరి అండి. అబ్బా కుడికి కానీ ఎనక కానీ చూడని వ్యక్తిని కిందకి దించి ముఖం మళ్ళా ఇంటికి వెళ్ళే వరకు కూడా గమ్యస్థానం చేరే వరకు తన ముఖం ఎత్తదండి అనేటువంటి వ్యక్తులు అనేక మంది పేరు కాచిన వ్యక్తులు ఉన్నారు. కానీ అలాంటి వారి యొక్క పేరును కూడా, అలాంటి వారి ఖ్యాతి ప్రతిష్టలను కూడా భంగపరిచే విధంగా సాతాను దాడి చేస్తున్నాడు. నీకున్న ప్రవర్తన మీద దాడి చేస్తాడు, నీకున్న క్యారెక్టర్ మీద దాడి చేస్తాడు, నీకున్నటువంటి బుద్ధి మీద దాడి చేస్తాడు. జాగ్రత్త సుమ, నీకున్నటువంటి పేరు ఏ దేని బట్టి పేరు ఉందో ఆ పేరు పోతుంది. అదే చేశాడు యెరూషలేము దేవాలయానికి, యెరూషలేముకి మహాపేరు ఏంటంటే బంగారు ఉపకరణాలు. బంగారం చేత పొదగబడినటువంటి ఆ స్తంభాలు, బంగారం మీద పొదగబడిన ఆ దూలాలు, అవన్నీ వాటన్నీ యొక్క బంగారమును తొలుచుకుని ముఖముఖలుగా చేసుకుని ఒలుచుకుని పోయాడట. పరిశుద్ధతనే దొంగలించేస్తున్నాడు. నువ్వు చాలా లెక్కాసుగా ఉండేదానివి, చాలా చక్కగా ఉండేదానివి, కానీ నీరు అబద్ధాలు పెట్టేశాడు. నువ్వు చాలా బాగా ప్రార్థనా పరులుగా ఉండేదానివి, చాలా అక్కడ మాట ఇక్కడ మాట ఇక్కడ మాట అక్కడ పెట్టే పరిస్థితి ఉండేది కాదు, కొండ ఉండే పరిస్థితి ఉండేది కాదు. కానీ అనుకోకుండా నీ ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ పట్టుకెళ్ళి వెళ్ళేలాగా నీ మనసును మార్చేసాడు సాతానుడు. నీ క్యారెక్టర్ మీద దాడి చేసేసాడు, నీ క్యారెక్టర్ మీద దాడి చేసి నీ క్యారెక్టర్ పోడు చేసేసాడు. ఏ విధంగా దాడి చేసాడు ఒక్కసారి ఆలోచించుకో. ఎప్పుడు కూడా సినిమాలు ఎరగవు, ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి ఆ కథలు, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నువ్వు ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు ఏం చేస్తా తెలిసినా, నువ్వు వాటిని చూసే విధంగా నీ హృదయాన్ని మార్చేసాడు, నీ తలంపులు మార్చేసాడు, నీ ఆలోచన మార్చేసాడు. ఈరోజున టీవీలో లేదంటే సెల్ ఫోన్లో వాక్యం వస్తుంది, వాక్యం వినాలి మనం అని అనుకునేలా చేయలేదు. ఈరోజున సెల్ ఫోన్లో యూట్యూబ్లో వాక్యం వినాలి అనుకునేలా చేయలేదు. ఏమేమో కార్యక్రమాలు, లోక సంబంధ కార్యక్రమాలు చూడాలి, యూట్యూబ్కి అలవాటు పడుకునే చేశాడు. అది కూడా దేవుని విషయాలు కాదు, నీ మనస్సును లోకానుసారమైన మనుషు విషయాల వైపు తిప్పి, లోకానుసారమైన విషయాల వైపు తిప్పేసి నీ మనసును మార్చేస్తున్నాడు, క్యారెక్టర్ని మార్పు చేసుకొస్తున్నాడు. క్యారెక్టర్ మీద దాడి. తర్వాత చూస్తున్నాం నాలుగవదిగా మనం చూస్తున్నాం ద స్కిల్డ్ హ్యూమన్ ట్రెజర్. అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, మనకు ఆ 14 వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాము. చాలామంది మనుషుల్ని భేదవులైన వారు తప్పారట, భేదాన్ని వారు తప్పట పెద్ద పెద్ద వాళ్ళందరూ టాలెంటెడ్ వ్యక్తులందరూ తీసుకెళ్ళిపోయారు. అధిపతులను, పరాక్రమశాలులను, వేల కొద్ది 10,000 మందిని, కంసాల వారిని, కమ్మర వారిని తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే యెరూషలేము యొక్క కంసాల వారు, యెరూషలేము యొక్క కమ్మరి వారు చాలా పేరుగాంచిన వారు. చెక్కడం పని, చెక్కడం పనులో మహా పేరుగాంచిన వారు వీరు. ఆ పేరుగాంచి ఆ పేరు తీసుకొచ్చినటువంటి వారిని అందరినీ తీసుకెళ్ళిపోయారు. మాత్రమే కాదు, రాజు తల్లిని, రాజు భార్యలను, తన కుటుంబాన్ని అందరినీ చేరపడి తీసుకుని, ఇక్కడ చూస్తున్నాం 7,000 మంది పరాక్రమశాలులు, యుద్ధవీరులు అటండి, 1,000 మంది కంసాలు వారట, కమ్మరి వారిని యుద్ధం ముందు ఆరితేరిన శక్తిమంతులందరినీ చేరపట్టుకుని తీసుకుని పోయాడు. మనుషులు తీసుకెళ్ళిపోయాడు. ఈ ఏ మనుషులు తీసుకెళ్ళిపోయి ఎందుకు పని పాటలను తీసుకెళ్ళలేదు, పేదలను తీసుకెళ్ళలేదు, టాలెంట్ లేనులను తీసుకెళ్ళలేదు, టాలెంటెడ్ ప్రజలను తీసుకెళ్ళిపోయాడు. అనగా వాళ్ళకి ఏం కావాలంటే మనుషుల టాలెంట్స్ కావాలి. టాలెంటెడ్ ప్రజల్ని మన నుండి, టాలెంట్ మనలో ఉన్న తలాంతుల్ని దూరం చేసుకుంటున్నాడు, తలాంతులు లేకుండా చేస్తున్నాడు. ఒకప్పుడు బాగా ప్రార్థించే తలాంతులు ఉన్నవారు ఉన్నారు, ఉండేవారు మన చర్చలో. కానీ ఈరోజున మన సంఘంలో ప్రార్థించే తలాంతులు లేని వారు ఉన్నారు. కారణం ఏంటంటే ప్రార్థించే తలాంతులు తీసుకెళ్ళిపోయాడు. ఒకప్పుడు దేవుడికి బాగా ఇచ్చే తలాంతు కలిగి ఉండేవారు, కానీ ఆ తలాంతుని సాతాను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకప్పుడు అనేకమైన పాటలు పాడేటువంటి వ్యక్తులు ఉంటా ఉండేవారు, అనేకమైన పాటలు పాడే గొంతుకు ఉంటా ఉండేది. కానీ ఆ గొంతుకు లేకుండా ఏంటంటే తలాంతుని దోచేసుకున్నాడు. దేవుని కొరకు వాడాల్సిన తలాంతులు దేవుని కొరకు వాడబడకుండా సాతాను తన కోసం వాడుకునేలాగా
శత్రు అనేటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశంలోను యూదా రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క తలాంతులు కదిన వారిని తీసుకువెళ్ళిపోయాడండి. ప్రేమ సోదరి సోదరులారా, నీ ఏ రకంగా ఉన్నావు నాకు తెలియదు కానీ, నీ తలాంతు ఏంటో నాకు తెలియదు కానీ, నీ తలాంతు ప్రభుకు ఉపయోగించగలనా వాళ్ళు నాకు తెలియదు. ప్రభు ఉపయోగించవలసిన నీ తలాంతు, ప్రభు కొరకు వాడవలసిన నీ తలాంతు, ప్రభు కొరకు జీవించవలసిన నీ తలాంతు, నీ తలాంతు ప్రభు కొరకు వాడకుండా చేయడం కోసం నీ తలాంతుని వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. బాగా మాట్లాడే తలాంతు నీకు ఉండేది, మాట్లాడకుండా మార్చేసాడు. బాగా పాడే తలాంతు నీకు ఉండేది, బాగా పాడకుండా చేసేసాడు. బాగా పనులు చేసే తలాంతు నీకు ఉండేది, దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు దేవుని పనులు చేసే ఆ తలంపు ఉండేది. ఇప్పుడు దేవుని కొరకు నిలబడడానికి కానీ పనులు చేయడానికి కానీ మనసే రావట్లేదు. ఎందుకంటే ఆ తలాంతును సాతాను దొంగిలించేసాడు. ఒకప్పుడు పాస్టర్ గారు ఏదైనా పని ఉన్నదా ఉన్నది అని చెప్పకుండానే పనులు చేయడానికి పరిగెత్తుకు వచ్చేదానివి. ఇప్పుడు పని చేయలేకపోతున్నాం, ఎందుకు తెలియదు ఆ పని మా పలానా పనులు రావాలనేది ఎప్పటికీ అంటున్నామంటే అయ్యా మిషన్ పట్టుకోవాలి, అయ్యా పనికి వెళ్ళాలి, అయ్యా మాకు ఊరు వెళ్ళాలి అని చెప్పి ఏదో రకంగా నీ తలాంతును ప్రభు కొరకు వాడకుండా సాతాను నిన్ను ఆపేస్తుంది. మన తేనని సంపగించుదాం దేవుని కొరకు. మన తేనని సంపగించకపోతే మన తలాంతులు దేవునికి ఇవ్వాల్సింది. మనం ఇవాళ సాతాను మన తలాంతులు దేవునికి ఉపయోగించకుండా లోకం కొరకు ఉపయోగించుకుండా చేస్తున్నారు. అనేక మంది యవన పిల్లలు తొట్టిల్లు పోతున్నారు. వారి తలాంతులు కలిగిన పిల్లలు ఉన్నారు మన సంఘంలో. తలాంతులు కలిగిన పిల్లలందరూ కూడా వారి యొక్క తలాంతులను లోకంగా అప్పగిస్తున్నారు. కాబట్టి కనుక నాలుగు రకాల దాడులు చేస్తున్నారు. జాగ్రత్త సుమా, నీ కుటుంబం దేవుని చేతులు ఉండాలి. నీ కుటుంబం దేవుని కొరకు జీవించాలి. అలాంటి దేవుని కొరకు జీవించిన కుటుంబం దేవుని కొరకు జీవించకుండా సాతాను చేతులకు అప్పగించుకోవడం వల్ల సాతాను నాలుగు రకాల దాడులు చేస్తున్నాడు. ఒకటవ దాడి దైవత్వం లేకుండా చేస్తున్నాడు. రెండవ దాడి నిన్ను పేదరికులకు నెట్టేస్తున్నాడు. మూడవ దాడి నీలో క్యారెక్టర్ లేకుండా పొడి చేసేస్తున్నాడు. నువ్వు దేనికి చెందినదారువో ఆ యొక్క వైభవం లేకుండా చేసేస్తున్నాడు. నాలుగవదిగా నీకున్న తలాంతులను పొడి చేసేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఏ తలాంతులను పడిపోయావో, ఏ క్యారెక్టర్ నిన్ను నీ క్యారెక్టర్లో దాడి చేస్తుందో, ఏ విషయంలో దాడి జరిగిందో గమనించగలిగా. నేను దేవుని చేతిలో లేనేమో, నేను దేవుని చేతిలో లేనేమో, సైతాన చేతిలో ఉన్నానేమో అని అనుకుని ఒకరి జనులు ఒకరు మనసు మార్చుకుని ఒకరికొకరు మనసు మార్చుకుని ముందుకు సాగుతూ సాగిపోదాం. సాతాన చేతిలో మన జీవితాలని దేవుని చేతిలో పెడదాం. యెహోయాకీను యుద్ధం ఆడవలసిన వాడు యుద్ధం ఆడలేకపోయాడు. యుద్ధం ఆడవలసి యుద్ధం ఆడలేక తన జీవితాన్ని ఓ శత్రువు చేతికి అప్పగించేసుకున్నాడు. కనుక మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నువ్వు కనుక ఆ విధంగానే పోరాడకుండా నీ జీవితంలో నీ కుటుంబాన్ని నీ కుటుంబం కొరకు పోరాడలేకపోతున్నావు, నీ బిడ్డల కొరకు పోరాడలేకపోతున్నావు, నీ గ్రామం కొరకు పోరాడలేకపోతున్నావు, నీ ఆత్మీయ జీవితం కొరకు పోరాడలేకపోతున్నావు, పోరాడకుండా సాతాను చేతికి అప్పగించేస్తున్నావు. సింపుల్గా అలా అప్పగించేస్తే అప్పగించినట్టు ఉండదు, వాడు దోచేసుకుంటాడు. నీ కుటుంబంలో ప్రతి విషయంలో ఆయన వాడితో చేసుకుంటాడు. నీ ఇంటిలో ఆత్మీయత లేనే ఉండనే ఉండనివ్వడు. నీ ఇంటిలో ఆత్మీయత ఉండనివ్వడు. నిన్ను పేదరికంలో నెట్టివేస్తాడు. అందుకే మన దేశం చూడండి, ఎప్పటి నుండో అభివృద్ధి పొందుతూ ఉన్న దేశం అంటున్నారు తప్ప మన దేశానికి ఎప్పుడు కూడా అభివృద్ధి పొందింది అనే పేరు లేదు. ఎన్నో వనరులు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎంతో పరిస్థితి, ఎంతో చక్కని పరిస్థితి ఉన్న దేశం ఉంది, కానీ ఆర్థికంగా వెనకబడిపోయాం. కారణం తెలిసిన సాతాను చేతిలో ఉన్న మన దేశం పేదరికంలో నెట్టబడదు. మనలో క్యారెక్టర్ లేకుండా పోయిపోయిందామో చూడండి ఒకసారి. క్యారెక్టర్ పోయి మనలో వైభవం లేకుండా మనం ఎందుకోసం ఏదో పేరు పొందామో ఆ పేరు లేకుండా తీసేస్తుందేమో. మన తలాంతులు వాడబడకుండా పోతున్నాయేమో. ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, మహోన్నతునికి వందనాలు స్వామి. ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడి వందనాలు. మా తండ్రి ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని అందరినీ బలపరిచి ఆరోగ్యమిచ్చి శక్తినిచ్చి ఈ యొక్క ప్రభ ఆ యూట్యూబ్ ఆ యొక్క లైవ్ ఆరాధనలో మమ్మల్ని చూపిస్తున్నాం. సమయంలో ప్రభా మా ప్రయత్న కుటుంబాన్ని కాపాడించుకుంటు నీ కొరకు జీవించే బిడ్డగా చెప్పి ప్రార్థిస్తాం. యెహోయాకీను యొక్క జీవితంలో నుండి మాకు మాతో మాట్లాడి వందనాలు ప్రభా. యెహోయాకీను జీవితం ప్రభు పోరాడలేని జీవితం కాదు కనుక పోరాడలేక తన జీవితాన్ని శత్రువు వచ్చేది అప్పగించుకోవడం వల్ల దేశాన్ని
దేశమే దోచుకోబడదని మాట మాట్లాడు. దేశంలో దైవత్వం పోగొట్టబడింది, మాత్రమే దేశం ఆర్థికంగా వెనకబడిపోయిందని, దేశం యొక్క క్యారెక్టర్ పాడు చేయబడుతుంది. మాత్రం కాదు ప్రభు, ఆ దేశంలో ఉన్న తలాంతులన్నీ కూడా అన్య దేశాలకు కోల్పోబడ్డాయని మీరు మాతో మాట్లాడారు. మేము మా పరిస్థితులు మా జీవితాలు అయ్యా అలా ఉండకుండా మేము పోరాడేవారుగా చేయండి. అయ్యా మా చుట్టూ ఉన్న శత్రువులు మేము పోరాడేవారుగా చేయండి. మా చుట్టూ ఉన్న దుష్ట శక్తుల మీద పోరాడేకలు మాకు నేర్పించండి. మా చుట్టూ ఉన్న వ్యాధుల మీద పోరాడే మనస్సు మాకు నేర్పించండి. తోక ముడిచిన కుక్క వలె, తోక ముడిచిన జీవితం వలె మేము ఉండకుండా మమ్మల్ని ధైర్యపరచండి, ధైర్యపరచండి. ఆరాధన లేదని అయ్యా, మరి సహవాసం లేదని, మాకు బల ఆరాధన లేదని, లేదు ఇంకోటేదో లేదని ప్రభా కృషించిపోకుండా నలిగిపోకుండా పోరాడే అనుభవం నడిపి నడిపించండి. పోరాడే అనుభవం మమ్మల్ని నడిపించి బలపరచు ప్రార్థిస్తున్నాం. మా గ్రామ రక్షణే మా ధ్యేయం, మా గ్రామం నీ సన్నిధికి రావడమే మా ధ్యేయం, మా పట్టణాలు రక్షించబడమే మా ధ్యేయం, మా కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో రావటమే అనే ఒక ధ్యేయం కలిగి ఉన్నాం. ఆ ధ్యేయం కోసం పోరాడే మనస్తత్వం కలిగి నీ కొరకు జీవిత సాక్ష్యం. ఆ పోరాటంలో ప్రభా ప్రాణాలు వదిలేవే చూసినప్పుడు వదిలేనని సిద్ధపడే కృప మాకు ఏదో ఇచ్చే. ఆ పోరాటంలో ఒకవేళ మాకేమి జరిగినాను మేము సిద్ధమే. ఆ పోరాడుతూ పోరాడుతూ నీ సన్నిధిలో వీర సైనికుల వలె, వీర యోధుల వలె, జయశాలుల వలె ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ సేవలన్నీ దీవించు, మా పరిసరాలన్నీ దీవించు, మా కుటుంబాలను దీవించు, మా కుమార్తెలు, మా కుమారులు, మా కుమారులు అందరూ ఆశీర్వాదం. లోకానుసరమైనటువంటి ఆ సోదరులకు, లోకానుసరమైనటువంటి పరిమళ సమస్యలకు కుదిరిపడి మరి మేము మేము వదులుకోకుండా, వణుకుపోకుండా ప్రభా నాయన, వసులుకోకుండా నాయన, లూజ్గా ఉండకుండా మమ్మల్ని స్థిరపరచుకోవాల్సిన, బలపరచుకోవాల్సిన, దీవించుకోవాల్సిస్తున్నాం. అలా చేస్తామని ఒకసారి మా ఆన్లైన్ ఆరాధన పాల్గొన్న దీవించడం ప్రార్థిస్తుంది. మహిమయు ఘనతయు ప్రభావం ఇవే మనం ప్రార్థిస్తూ మహిమ ఆరోపించుకోండి. ఈ ప్రార్థన ఏ స్వరశక్తి నాకు అడిగి పడిపించున్నాం పరమతండ్రి. ఆమెన్. పరమతండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సమాధానం ఇప్పుడు ఎలా అందరికి సకల పరిశుద్ధం సదాకాలం తోడే ఉండి నడిపించి ఆశీర్వించును గాక. ఆమెన్. దేవుడు మనందరూ దీవించుగాక. మళ్ళా కలుసుకునే వరకు కూడా సెలవు తీసుకున్నాం. ప్రస్తుతం అందరికీ వందనాలు. ప్రైజ్ బాయ్.